त्रिभुजं प्रसरं जाये सर्वविश्वपशान्ते। वेलकम टू आकेरी न्यूज। हनुमकोंडा जिल्ला बस स्टेशन दग्गरलो जवाहर नेहरू स्टेडियम लो जिल्ला बालभवन दग्गर उन्नाम। बालभवन सूपरिंटेंडेंट जान्सी मैडम गारु उन्नारु, वीरिनि अडिगि विवरालु तेलुसुकुंदाम। मैडम नमस्ते। मैडम बालभवन अंटे एंटि, इक्कड एटुवंटि कार्यक्रमालु नेर्पिस्तुंटारु? जिल्ला बालभवनलो नृत्यमु, गात्र संगीतमु, मृदंग वाद्यमु, चित्रलेखनमु शिक्षण इव्वबडुतुंदि पिल्ललकि। వీళ్ళు 5 నుండి 16 సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలు ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు సార్. అంటే మేడం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నేర్పిస్తున్నారు? ఇక్కడ 82లో స్థాపించబడింది సార్, అప్పటి నుండి కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా. ఇక్కడ జాయిన్ కావాలంటే ఎప్పుడు రావాల్సి ఉంటుంది, అంటే టైమింగ్స్ ఎట్లా ఉంటుంది? జాయిన్ అయ్యేటప్పుడు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ టైంలో రావాలి ఇక్కడికి? బాల్బౌన్ టైమింగ్స్ వచ్చేసి 12 to 6:30 ఉంటుందండి రెగ్యులర్ టైం. ఇది ఈ సమ్మర్ క్యాంప్లో మాత్రం మేము 7 to 11:30 వరకు పెట్టామండి, ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా, కాబట్టి పిల్లలు నేర్చుకోవడానికి వీలుగా ఈ టైం పెట్టాము. మేడం బాలభవన్లో కోచింగ్ తీసుకోవడానికి చాలామంది పిల్లలు వస్తుంటారు కదా అండి, చాలామంది ఏ కళ పట్ల ఆసక్తిగా ఉంటారండి? ఎక్కువ నృత్యం అండి, చిత్రలేఖనము, గాత్ర సంగీతము ఇవైతే ఎక్కువ ఇష్టపడుతుంటారు. మన దగ్గర ఉన్న 5 యాక్టివిటీలో కూడా ఇవి ఎక్కువ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మిగతావి కూడా నేర్చుకుంటారు, కాకపోతే ఇందులో ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇంకా ఎటువంటి సదుపాయాలు ఉంటాయి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే స్టూడెంట్స్కి, మనం ఎక్కువ మంచి అవకాశాలను ఇవ్వగలమండి? సదుపాయాలు అంటే మాకు ఓన్ బిల్డింగ్ మాత్రం లేదు సార్ ఇక్కడ, అది ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కొద్ది మందితో శిక్షణ ఇవ్వడానికే మాకు సరిపోతుంది. పూర్తి స్థాయి మంచి పెద్ద బిల్డింగ్ అది గవర్నమెంట్ నుండి మనకు వస్తే ఇంకా ఎక్కువ పిల్లలకి ఎక్కువ నేర్పడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లలకు మీరు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏమైనా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా మీరు కోఆపరేట్ చేస్తుంటారండి? అవునండి, మా దగ్గర గవర్నమెంట్ కండక్ట్ చేసే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో వీళ్ళు పాల్గొంటారు. ఇక్కడ నేర్చుకున్న విద్యార్థులు రిపబ్లిక్ డే కానీ, పర్యావరణ దినోత్సవం కానీ, 2 జూన్కి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, చిల్డ్రన్స్ డే, ఇంకా పర్యాటక దినోత్సవము, తెలంగాణ ఆవిర్భావోత్సవాలు, ఇలా చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా గవర్నమెంట్కి సంబంధించిన, అన్నిటిలో కూడా వీళ్ళు పార్టిసిపేషన్ చేస్తారు. ఇక్కడ నుండి పార్టిసిపేట్ చేసి ఏమైనా అవార్డ్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారండి? ఉన్నారండి, మా దగ్గర రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేసే బాలరత్న, బాలసూర్య అవార్డ్స్కి సంబంధించి జవహర్ బాల్భవన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, దానికి సంబంధించిన అందులో కూడా వీళ్ళు చాలా చురుగ్గా పాల్గొని బాలశ్రీ బాలరత్న అవార్డ్స్ 8 మంది మన రాష్ట్రం నుండి వాళ్ళు తెచ్చుకున్నారండి, మన బాల్భవన్ నుండి. అంటే ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ ఒక బాలభవన్ ఉంది, ఈ పిల్లలను ఇక్కడ ఇటువంటి లలిత కళలు ఇక్కడ నేర్పిస్తున్నారని తెలియదు మేడం, అంటే ఇట్లా తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కూడా తెలిసే విధంగా మీరు ఏం చేస్తుంటారు? ఎప్పుడు ఏం చేసినా కూడా మేము పత్రికా ప్రకటన ఇస్తామండి, దాని ద్వారా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ వేసవి శిక్షణ కూడా మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము, ఆ తల్లిదండ్రుల స్పందన కూడా చాలా బాగుంది, అందరు కూడా వచ్చి చాలా సంతోషంగా వాళ్ళ పిల్లల్ని పంపిస్తూ ఇక్కడ కార్యక్రమాలు ఉన్నవి నేర్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు. ఇక్కడ మృదంగం నేర్చుకుంటున్న కొంతమంది పిల్లలు ఉన్నారు, వీరిని కూడా పలకరిద్దాం. చెప్పండి మీ పేరేంటి? ఈశ్వర్. అంటే ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు, ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? మృదంగం నేర్చుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం మృదంగం, అంటే May 1st నుంచి నేర్చుకుంటున్నాను. అంటే మృదంగం నేర్చుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే నాకు చాలా ఇష్టం, మృదంగం అంటే ఇష్టం, అందుకే నేర్చుకోవాలనిపించింది. అంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు, మరి ఇప్పుడు నీకు వచ్చిందా మృదంగం వాయించడం? వచ్చింది. ఓకే, ఇంట్లో వాళ్ళు చూసి ఏమంటున్నారు? నేను చాలా బాగా వాయిస్తున్నావు అంటున్నాను. అంటే ఇప్పుడు మీ స్కూల్లో కానీ ఇక్కడ ఇంటి దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మృదంగం ఎప్పుడన్నా వాయించినావా? ఆహా, వాయించలేదు, ఇదే ఫస్ట్ టైం. మరి పెద్ద అయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? ఐపీఎస్. చెప్పు నీ పేరేంటి? నా పేరు అక్విత్. ఇక్కడ ఏం నేర్చుకోవడానికి వచ్చినావు? ఇక్కడ నేను మృదంగం నేర్చుకోవడానికి వచ్చిన, అది నాకు చాలా ఇష్టం, నేను May 1st నుంచి వస్తున్నాను. అంటే మృదంగం నేర్చుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? నాకు
చాలా ఇష్టం. అంటే ఎక్కడ చూసి నీకు ఇష్టం పెరిగింది? అంటే ఇంత ముందుకు ఇక్కడ రాక ముందుకు మృదంగం వాయించడాన్ని చూసినవా సినిమాల్లో కానీ టీవీలో కానీ, ఎందుకు ఇష్టం కలిగింది నీకు? నాకు సినిమాలో ఒకసారి చూశాను, అది వాయించాలని చాలా అనిపించింది. అయితే మరి మీ ఇంట్లో ఏమన్నారు ఈ మృదంగం నేర్చుకుంటే? అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఓకే అన్నారు. మా డాడీయే మా దగ్గరికి వచ్చి మృదంగం నేర్చుకుందామా అంటే ఓకే అన్నారు. అంటే ఈ బాలభవన్లోకి నిన్ను ఎవరు తీసుకొచ్చారు? నువ్వే వెళ్దామని మీ నాన్నతో చెప్పినావా, లేకపోతే మీ నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిల్లా? మా నాన్నగారు తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఎట్లా నేర్పిస్తున్నారు ఇక్కడ? మా సార్ చాలా బాగా నేర్పిస్తున్నారు, పాఠాలు కూడా రాసిస్తున్నారు. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? డాక్టర్. గౌతమ్ రావేంద్ర నగర్ నుంచి వస్తున్నా. మృదంగం నేర్చుకోవాలని నీకు ఎందుకు అనిపించింది? నాకు బాగా ఇష్టం. మృదంగం మీద ఇష్టం ఎట్లా ఏర్పడ్డది? మొదటిసారి ఎట్లా తెలిసింది నీకు? యూట్యూబ్లో ఒకసారి చూసిన, మా మమ్మీ చూపెడుతుంటే. చూసి తర్వాత ఏం చేసినావు? నచ్చింది, ఇక్కడ రావాలని అనిపించింది. అంటే ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు నేను ఇక్కడ? మా డాడీ. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మృదంగం నేర్చుకుంటున్నావు? మే సెకండ్. ఇప్పుడు నేర్చుకోవడం మరి మృదంగం వాయించడం వచ్చిందా? వచ్చింది. మరి ఇక్కడ సార్ వాళ్ళు ఎట్లా నేర్పిస్తున్నారు? మీ ఫ్రెండ్స్ కూడా ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? మంచిగానే నేర్పిస్తుంది సార్, ఫ్రెండ్స్ కూడా మంచిగానే చెప్తున్నారు. ఇప్పుడు మరి మృదంగం వాయించడం వచ్చిందా? వచ్చింది. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? కలెక్టర్. కూచిపూడి నేర్చుకుంటున్న కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వీరిని కూడా పలకరిద్దాం. చెప్పండి, మీ పేరేం పేరు, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు? నా పేరు రిషిక, ఇక్కడ నేను కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కూచిపూడి నేర్చుకుంటున్నారు? 1 మంత్ నుంచి నేర్చుకుంటున్నాం. కూచిపూడి నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? కూచిపూడి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు. చాలామంది ఇష్టం చూస్తుంటే మనం కూడా వేయగలుగుతామనే ఒక కాన్ఫిడెన్స్ అండ్ ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలని అనిపించింది. అంటే ఇక్కడ మరి బాలభవన్లో కూచిపూడి నేర్పిస్తారని మీకు ఎట్లా తెలిసింది? మా డాడీ ద్వారా నాకు తెలిసింది. డాడీ తోటి కాంటాక్ట్లో ఉన్నారు, సో డాడీ చెప్తే నేర్చుకుంటాను. మీరు చెప్పండి, నీ పేరేంటి, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు మీరు? నా పేరు సిరి, నేను ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఓకే, కూచిపూడి నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? కూచిపూడి అంటే ఇంట్రెస్ట్ నాకు, డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్, దాంట్లో కూచిపూడి వెరైటీ అని నేర్చుకుంటాను. అంటే మీరు కూచిపూడి మీకు ఎట్లా తెలుసు? అంటే మొదటిసారి మీరు కూచిపూడిని ఎప్పుడు చూసిల్లు? ఇది నేర్చుకోవాలని మీకు ఎట్లా కలిగింది? సినిమాలలో చూస్తే మా స్కూల్లో కూడా చాలామంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, దానివల్ల నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఇక్కడ బాలభవన్లో కూచిపూడి నేర్పిస్తారని మీకు ఎట్లా తెలిసింది? అంటే మీరే ఇక్కడికి వచ్చిల్లా, లేకపోతే మీ పేరెంట్స్ ఎవరైనా ఇక్కడ తీసుకొచ్చిల్లా? మా పేరెంట్స్ తీసుకొచ్చారు. అంటే ఎట్లా నేర్పిస్తున్నారు మీకు? నేర్చుకున్నారు ఇప్పటి వరకు మీకు సాటిస్ఫై ఉన్నారా? మీరు నేర్చుకున్నాం, బేసిక్స్ అన్నీ వచ్చినాయి, సాటిస్ఫై. పెద్దయ్యాక ఏం అవుదాం అనుకుంటున్నారు మీరు? ఐపీఎస్. కూచిపూడి నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం, 2 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను. అంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాను? 1 మంత్ నుంచి నేర్చుకుంటున్నాను. ఝాన్సీ మేడం బాగా నేర్పిస్తున్నారు. అంటే మీరు ఫ్యూచర్లో ఇంకా మీరు స్టేజ్ షోలు చేయాలనుకుంటున్నారా? కూచిపూడి నేర్చుకొని నేను స్టేజ్ షోస్ చేయాలనుకుంటున్నాను, స్కూల్లో బయట. నా ఫ్యూచర్ గోల్ ఐఏఎస్. నా పేరు శ్రీ వంశిక, నేను 6th క్లాస్ హన్నంకొండ భీమారం నుండి వస్తున్నాం. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాను? కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కూచిపూడి డ్యాన్స్? 1 మంత్. మీరు పెద్దయ్యాక ఏం కావాలి? డాక్టర్. కూచిపూడి నేర్చుకుని మన స్టేజ్ షో చేయాలనుకుంటున్నారా? కూచిపూడి నేర్చుకొని వేరే షో చేయాలని నాకు చాలా ఉండేది. జిల్లా బాలభవన్లో కూచిపూడి నేర్చుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు, వారితో పాటు వారి పేరెంట్స్ కూడా ఉన్నారు. వీరిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. మేడం చెప్పండి, ఇక్కడ మీ పిల్లల్ని ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడ? మా పిల్లలు ఇద్దరు ఇక్కడ కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నారండి. ఇది నాకు, నేను పేపర్ యాడ్ చూశాను, బాలభవన్ ఇట్లా నేర్పిస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అంటే నేను పేపర్ యాడ్ చూసి మా పిల్లలిద్దరిని జాయిన్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది సార్, 1 మంత్ ప్రోగ్రామ్ చాలా చక్కగా సాగింది. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీతో పాటు వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ప్రోగ్రామ్ని ఇంత చక్కగా రన్ చేశారు సార్. కూచిపూడే నేర్చుకుంటారని మీ పిల్లలు మీతో అన్నారా, లేకపోతే మీరే కూచిపూడి నేర్చుకోవాలని మీరు చెప్పిల్లండి? యాక్చువల్గా వాళ్ళకి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్, అండ్ క్లాసికల్ అనేది చాలా తక్కువైపోయింది, అంతరించిపోతున్న మన సంస్కృతి పరంగా చూసుకుంటున్నైతే పిల్లలకు అవగాహన లేదు. సో ఆ విధంగా పిల్లలకు ఇలాంటి డాన్స్ పట్ల అవగాహన కలిగించడానికి నేను కూచిపూడి నృత్యాన్ని నేర్పించాలని అనుకున్నాను సార్. ఇప్పటివరకు ఎన్ని రోజులు అవుతుంది కూచిపూడి నేర్చుకోవడం? ఇప్పటికి 1 మంత్ అవుతుంది సార్, 1 మంత్ అవుతుంది. పిల్లలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఇక ముందు కూడా మేము వెళ్ళాలని ఇంకా ఆసక్తిగా ఉన్నారు సార్. ఇక్కడ నేర్చుకుని వచ్చిన తర్వాత ఇంట్లో కూడా కూచిపూడి స్టెప్పులు వేయడం అట్లా ప్రాక్టీస్ చేయడం చేస్తుంటారా?
చేస్తున్నారు సార్. ఇంతకుముందు ఏమైనా సెల్ పట్టుకొని ఆడడము సెల్ ఇవ్వు అని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీ టైం దొరికితే చాలు, ఇవాళ మేడం గారు ఏం స్టెప్ చెప్పారు ఇది నేర్చుకుందాం అది నేర్చుకుందామని ఇద్దరు అక్క చెల్లెలు చాలా బాగా నేర్చుకుంటున్నారు సార్. ఇంటి దగ్గర కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వన్ మంత్ ఇట్లా నేర్చుకున్నామనే కాకుండా ఇది కంటిన్యూ అయ్యే విధంగా పిల్లలందరూ దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకో పేరెంట్ కూడా ఉన్నారు, వీరినాడి వివరాలు తీసుకున్నాం సార్. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, ఇక్కడ మీరు ఎంతమంది తీసుకొస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? సార్, నా పేరు సాంబరాజ్ అండి. నేను మా ఇద్దరు పిల్లల్ని తీసుకొస్తున్నాను. పెద్ద పాప పేరు సహస్ర, చిన్నమ్మ పేరు మహాశ్వేత. వీళ్ళకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. వీళ్ళ ఇంట్రెస్ట్ చూసి నేను డ్యాన్స్ నేర్పించాలనుకున్నాను. అండ్ స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు పిల్లలు. అండ్ ఏంటంటే వీళ్ళకి కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి దొరకలేదు. అండ్ బయట ఎక్కడ చూద్దాము అన్నా కూడా సరిగ్గా టైమింగ్ అనేది ఏది సింక్ కాలేదు. అండ్ ఈలోపు పేపర్లో మేము చూసామండి, బాలభవన్ దగ్గర నుండి మనకి నృత్యము అండ్ మృదంగం నేర్పిస్తున్నారని తెలుసుకున్నాను. అండ్ బాలభవన్లో మేము జాయిన్ చేయించడం జరిగింది. అండ్ పిల్లలిద్దరూ కూచిపూడిలో డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్, నా పేరు ప్రఫుల్ల కుమార్. నేను ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తుంటాను. నేను పేపర్లో ఇది యాడ్ చూశాను, జిల్లా బాలభవన్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో కూచిపూడి అండ్ మృదంగం పిల్లలకు నేర్పిస్తున్నారని. అందుకోసమని మా పిల్లల్ని జాయిన్ చేశాను. ఇందులో పిల్లలు హాలిడేస్ కదా, వాళ్ళకి ఎట్లా అని చాలా బాధపడ్డాము. ఏంటంటే ఖాళీగా ఆడడము ఇంటి దగ్గర ఉండేది, కానీ వీళ్ళకు ఈ సమ్మర్లో ఈ 45 డేస్ 1 మంత్ ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళ సమయం వృధా కాకుండా వీళ్ళు నేర్చుకోగలిగిండు. అండ్ వీళ్ళకు బేసిక్గా ఉన్నది ఇది, టోటల్గా ఇది ఒక బేసిక్ ఫౌండేషన్ కోర్స్ లాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా అబ్బాయి మృదంగం నేర్చుకుంటున్నాడు, చాలా బాగా పర్ఫెక్ట్. మృదంగంలో బేసిక్సే చాలా బాగా చెప్పారు. అండ్ మా పాప కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నది, బేసిక్స్ మేడం కూడా చాలా బాగా చెప్తున్నారు. మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాము, ఎందుకంటే మాకు నేర్పించాలంటే ఎక్కడో లాంగ్ విలేజ్ నుండి వస్తుంటాం మేము. ఇక్కడ మనకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారంటే మనకి ఇది యూజ్ఫుల్ కదా, ఫ్యూచర్లో కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక బేసిక్ కోర్సు లాగా. సార్ ఓకేనండి, మీకు మృదంగం కానీ తబలా కానీ ఎందుకు నేర్పించాలని ఆలోచన వచ్చిందండి? అయితే ఇది కేవలము ఇప్పుడు మన పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం కూడా మారాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చదువుకుని బయటకు వెళ్ళిన తర్వాత కేవలం జాబ్స్ మీదనే ఆధారపడకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ లాంటివి నేర్చుకున్నారనుకోండి, ఏదో ఒక రంగంలో వాళ్ళు స్థిరపడవచ్చు. నాట్ ఓన్లీ స్టడీ, అదొకటనే కాదు, ఏ రంగంలోనైనా వాళ్ళు ఎదగవచ్చు. ఇప్పుడు మృదంగం ఉంది, మృదంగంలో కూడా టీచింగ్ ఉంటుంది, లెక్చరర్షిప్ ఉంటుంది, అందులో కూడా ప్రొఫెసర్స్ ఉంటారు, విద్వాంసులు అవుతారు. కూచిపూడి డ్యాన్స్లో కూడా టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ అవుతారు, అందులో కూడా విద్వాంసులు కావచ్చు. కాబట్టి నాట్ ఓన్లీ స్టడీస్, వాటికి తోడుగా కొన్ని ఆర్ట్స్ ఉంటే కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అందుకని మా పిల్లల్ని మేము ఎంకరేజ్ చేసి బాలభవన్ ఇందులో చేర్పించాము. మేము దీనికి ఎంతో సంతోషిస్తున్నాము, ఇది నిర్వహించినందుకు విద్యాశాఖ వారు. బాలభవన్లో ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్కి సంబంధించి ఇంకో పేరెంట్ కూడా ఉన్నారు, వీరినాడి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్, మీ పేరెంట్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను డాక్టర్ పి కిరణ్ కుమార్ అండి. నేను యూనివర్సిటీ పీజీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనం ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయించాలంటే ఫీజుల్లో భయం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ నామినల్ ఫీజు వస్తుంది, గవర్నమెంట్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది. నేను కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నా కాబట్టి నాకు దాని ఒక ప్రాముఖ్యత తెలుస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మా పాపకి డ్యాన్సింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. 1 మంత్లో చాలా చేంజ్ వచ్చింది, ఝాన్సీ మేడం ఆధ్వర్యంలో 1 మంత్ నుంచి తనకు ఆసక్తి ఉంది. తనకు ఆసక్తి ఉండడం వల్ల నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో తను చాలా చక్కగా నేర్చుకుంది కూచిపూడి. మళ్ళీ మా పాప వేదశ్రేష్ఠ అండి, బాబాయేమో పైన గౌతమ్, తనకు మృదంగం నేర్చుకుంటున్నాడు శేషగిరి సార్ ఆధ్వర్యంలో. పొద్దున్న లేచినక్కడి నుంచి సాయంత్రం వరకు మృదంగం గురించి యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానివ్వండి, ఆ నోట్స్ ప్రిపేర్ చేయడం. ముఖ్యంగా మా పాపకి తెలుగు చక్కగా మాట్లాడుతుంది. నేను ఇంగ్లీష్ లెక్చరర్ అయినప్పటికీ మా బాబుకి ఎందుకో ముందు నుంచి తెలుగు మీద అంత ఆసక్తి ఉండేది కాదు, తెలుగులో మార్క్స్ తక్కువ వచ్చేది. ఎందుకనో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మృదంగం మన శశిగిరావు సార్ ఆధ్వర్యంలో ఆ నోట్స్ అవన్నీ చేసుకోవడం. సో అతనికి తెలుగు మీద కూడా చాలా ఆసక్తి పెరిగిందండి. అందులో నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మనం ఎంత ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడే మాతృభాషని, మన రూట్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు, ఎప్పుడైనా మన కల్చర్ని మర్చిపోకూడదు అనమాట. ఇప్పుడు మానసిక వికాసానికి సంబంధించి మనం ఎన్నో చెప్తుంటాం, మానసిక వికాసం కేవలం కళల ద్వారానే వస్తుందండి, వేరే ఏం చేసినా కూడా మానసిక ఉల్లాసం అనేది రాదు. ఇవాళ పిల్లలు యాంత్రిక జీవితంలో పడి పేరెంట్స్ కూడా మొబైల్స్ ఇచ్చేసి ల్యాప్టాప్స్ ఇచ్చేసి
ఒక ట్యాబ్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా అయిపోయింది మా పని అని అనుకుంటున్నారు. కానీ వాటన్నిటికీ దూరం చేస్తూ ప్రకృతికి దగ్గర తీసుకొచ్చేసి ఆ ప్రాక్టికల్ పీస్కి ఎక్స్పోజ్ అయ్యారు. అంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్కి దగ్గర కావడం కూడా చాలా ఇంపార్టెంట్. సంగీతం వినడం వేరు, ప్రాక్టికల్గా ఆ ఇన్స్ట్రుమెంట్ని పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ అందులో నుంచి ఒక ఇంట్రెస్ట్ని జనరేట్ చేసుకోవడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం.